హలో హాయ్ నమస్తే, నేను మీ కవిత. వెల్కమ్ టు చిన్ని కుటుంబం. ఈరోజు వీడియోలో చార్మినార్ ఓల్డ్ సిటీ స్పెషల్ ఖజూర్ స్వీట్ని నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ స్పెషల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండిని అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి బేకరీ స్టైల్లో కావాలంటే మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. 1/3 కప్ అంటే 1/4 కప్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడా, ఆ తర్వాత చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ పౌడర్ చేసి పెట్టుకున్న చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ మెలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సోంపు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు 1 టీ స్పూన్ వరకు సోంపుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని మొత్తం కూడా చేత్తో మంచి బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని కలుపుతూ నెయ్యి అంతా కూడా ఈక్వల్గా పట్టేట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ పిండిని తీసి ఒక పీట పైన కానీ లేదా ఫ్లాట్ సర్ఫేస్ పైన కొద్దిగా పిండిని చల్లుకొని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతి రోలర్తో కాస్త స్ప్రెడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు గసగసాలని రెండు వైపులా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. గసగసాలని యాడ్ చేయడం వల్ల మనకి టేస్టే కాకుండా లుక్ వైస్ కూడా బేకరీలాగా కనిపిస్తుంది. గసగసాలని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి రోలర్తో మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి సైజ్ అనేది ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మనకి బేకరీ స్టైల్లో అయితే డైమండ్ షేప్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. కావాలంటే మీరు స్క్వేర్ షేప్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఖజూర్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఖజూర్ని మెల్లిగా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఖజూర్లు అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా, ఇప్పుడు మరోవైపు విరిగిపోకుండా మెల్లిగా ఫ్లిప్ చేసుకోవాలి. ఈ ఖజూరంలో చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం ఫ్లిప్ చేసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా మంచి కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి డ్రైన్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. ఈ ఖజూరంలు ఎప్పుడు ఫ్రై చేసినా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కనుక పైన వేగినా సరే లోపల మాత్రం పిండి పిండిగానే ఉంటుంది. సో ఫైనల్గా చూసారు కదా, చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఈ ఖజూర్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.